అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సందీప్ పంచకర్ల. ఈ రోజు నేను చాలా గర్వపడుతూ ఈ వీడియో చేయడం జరుగుతుందండి. నేను ఎందుకు ఇంత గర్వపడుతున్నానంటే, భారతదేశ చరిత్రలో 34 ఏళ్ల తర్వాత వచ్చిన ఒక పెను సంచలనమే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో గత సంవత్సరం జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించిన కొన్ని మార్పుల్ని మేము పరిగణలోకి తీసుకుని ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రూపొందించామని చెప్పి స్వయంగా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ డాక్టర్ రమేష్ నిస్సంక గారు చెప్పడం జరిగిందండి. ఆయన ఏం చెప్పారనేది ఇప్పుడు స్వయంగా ఆయన మాటల్లోనే మీకు చెప్తాను. శ్రీ పవన్ కళ్యాణ్, యువర్ వ్యూస్ అబౌట్ మల్టీ ఫేసెటెడ్ ఎడ్యుకేషన్ వర్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ వైల్ డ్రాఫ్టింగ్ ద ఫైనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. అండర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020, స్టూడెంట్స్ విల్ బి గివెన్ ఇంక్రీస్డ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్ టు స్టడీ సో దట్ దే కెన్ డిజైన్ దర్ ఓన్ పాత్ ఆఫ్ స్టడీ అండ్ లైఫ్ ప్లాన్స్. ఈ సంఘటనతో రాబోయే తరాల గురించి, రాబోయే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మరొకసారి రుజువైంది. ఇదే విషయాన్ని మన తెలుగు భాష గురించి పిల్లలు లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తే, మన రాష్ట్రంలో ఉన్న కొంతమంది నాయకులు ఏమన్నారంటే, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, అసలు నువ్వెంతవరకు చదువుకున్నావు చర్చించారు తప్ప. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాలను మనం పాటిస్తే భవిష్యత్తు తరాలు బాగుంటాయి, రాబోయే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, మన దేశ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఏ ఒక్కరు ఆలోచించలేదు. కానీ ఈరోజు మోడీ గారి నేతృత్వంలోని ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా రాబోయే పిల్లలు గాని రాబోయే తరాలు గాని ఎంతో బాగుపడతాయి. వాళ్ల చదువులో ఈ పెను మార్పుల్ని, ఈ సబ్జెక్టులో తీసుకొచ్చిన కొత్త కొత్త విధానాలని, దీనివల్ల రేపొద్దున ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తాయని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. ఈ విషయాలన్నీ కూడా రేపొద్దున మనకి మీడియా ఛానల్స్ లో రావచ్చు రాకపోవచ్చు, పత్రికల్లో రావచ్చు రాకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన విజన్ ఏ విధంగా ఉంటుంది, రాబోయే తరాల కోసం ఎంత బలంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు, ఎంత బలంగా ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని ప్రజల మధ్యకి మనమే తీసుకెళ్లాలి. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.